హుజూరాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా వేదవంగ మండలంలో కాంగ్రెస్ పార్టీని అభ్యర్థి బల్కోర్ వెంకట్ను ఆశీర్వదించడానికి ఎంత పెద్ద ఎత్తున మా ఆడబిడ్డలు మా అమ్మలు మా అక్కలు మా సోదరి మనులు ముఖ్యంగా మా యువకులు అందరూ కూడా ఆశీర్వదించినందుకు హృదయపూర్వకంగా మీకు అందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు. మిత్రులారా, ఈ హుజూరాబాద్ ఉప ఎన్నికలు మిత్రులు యువమిత్రులు పాల్గొని వెంకట్ యువకుడిని మీలో ఒక్కరిగా మీ బిడ్డగా చదువుకున్న డాక్టర్ను ఈ ఎన్నికలు కాదు 40 ఏళ్ళు మీకోసం మీ బిడ్డగా మీకు సేవలు అందించడానికి శ్రీమతి సోనియా గాంధీ గారితో చదువుకున్న యువకుడిని డాక్టర్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా హుజూరాబాద్ ఎన్నికలలో మేము నిలబెట్టడం జరిగింది. ఇవాళ నేను ఒక్కటే మాట్లాడదలుచుకున్నా, మీరు ఆలోచన చేయండి, తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా? తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత 7 ఏళ్ళలో ఇవాళ పేదోళ్ళకి ఏమొచ్చిందో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ పెద్ద జీవన్ రెడ్డి గారు మాట చెప్పిండు, ఏ గ్రామానికైనా పోదాం, ఇందులో ఇల్లు లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఓట్లాడు కదా అని చెప్పిండు. నేను ఇవాళ టీఆర్ఎస్ పార్టీని అడుగుతున్నా, ఈ హుజూరాబాద్ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇల్లు లేని గ్రామం ఉంటే ఈ ఎన్నికలలో మా అభ్యర్థి బల్కూరు వెంకట్ తరఫున మేము ఓట్లాడమని పార్టీ అధ్యక్షుడిగా నేను చెప్తున్నా. నేను సవాలు విసురుతున్నా హరీష్ రావు గారిని,